పూర్వధన సుకృతంగా భావిస్తూ శ్రీకాళహస్తి స్వామివారి దగ్గర నుంచి ఈరోజు అమ్మవారి దగ్గర నుంచి మా అమ్మవారికి సారిదాడడం జరిగింది. నిజంగానే గెలిపించిన ప్రజలకి యాజన్మాంతరం బడి ఈరోజు ఈ అవకాశం నాకు దక్కినందుకు నిజంగానే మా పుణ్యం, నిజంగానే మా శ్రీకాళహస్తి ప్రజలకు కూడా పుణ్యం దక్కుతుంది. మాతో పాటు చాలా ఆనందంగా ఉంది. నిజంగానే ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మనశ్శాంతిగా, ఎక్కడ కూడా ఆ రద్దీగా లేకుండా ఇక్కడ కూడా బ్రహ్మాండంగా అరేంజ్మెంట్స్ చక్కగా చేశారు. అలానే ఈరోజు అమ్మవారిని కూడా చెప్తున్నారు వివో గారు 34 టన్ల సార్, 34 టన్లతోని కూరగాయతో అనేకమైన కూరగాయతో అమ్మవారిని మరి అలంకరించడం, అమ్మవారు కూడా కలగలగా ఉండడం అనేది ఈరోజు దర్శనం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. చక్కగా అరేంజ్మెంట్స్ బాగా చేశారు. అందరూ కూడా భక్తులు కూడా ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా క్లీన్లీనెస్, వర్షం పడుతూ ఉంది కొద్దిగా దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా బాగా చేస్తూ ఉన్నారు. అందరూ క్లియర్ క్లీన్లీనెస్ అంతా యువ గారు ఆగ్రహంలో బ్రహ్మాండంగా మెయింటైన్ చేస్తారు. అమ్మవారు ఆవిడ కాబట్టి చేసుకున్నారు అన్నీ కాబట్టి మేమందరం ఆనందంగా ఉన్నాం. తప్పకుండా ఈ గవర్నమెంట్లో కూడా ఏమేమి ఉన్నాయో అమ్మవారి చల్లని ఆశీస్సులు మా బాబుగారి మీద, అలానే మా చిన్నబాబు గారి మీద, లోకేష్ గారి మీద, బాబుగారి మీద తప్పకుండా అమ్మవారి చల్లని ఆశీస్సులు ఉంటాయి, అలానే ఈశ్వరుడు ఆశీస్సులు ఉంటాయి అని చెప్పి మేము ఆశిస్తూ సరే.